సోమ్ వీరాజు బాధితులు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు కొత్త రథసారథి. అయితే అందులో భాగంగా ఆయన కొత్త కమిటీ నియమించారట. ఆ డీటెయిల్స్ ఏంటో ఇవాల్టి లోగుట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నూతన కమిటీ నియామకం జరిగింది. జనసేనతో కలిసి 2024 నాటికి రాష్ట్రంలో అధికారమే లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అందుకు అనుగుణంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ నియామకం చేపట్టింది. కొత్తగా ప్రకటించిన కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, 5గురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది రాష్ట్ర మోర్చా అధ్యక్షులు, 6గురు అధికార ప్రతినిధులు ఉన్నారు. సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఉండేలా నూతన కమిటీ నియామకం ఉందని చెప్పాలి. పార్టీ కోశాధికారిగా సత్యమూర్తిని నియమించారు. ఇక పార్టీలో సీనియర్లకు హోదా పెంచారు. పార్టీ ఉపాధ్యక్షులుగా రేలంగి శ్రీదేవి, మాలతీరాణి, నిమ్మక జయరాజు, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, రావుల కిషోర్ బాబు, సురేందర్ రెడ్డి, ఇక ప్రధాన కార్యదర్శులుగా సివిఎన్ మాధవ్, సత్యనారాయణ రాజు, ఎన్ మధుకర్లను నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు గతంలోనూ సూచనప్రాయంగా బీజేపీ రాష్ట్ర కమిటీని భారీగా కుదించి నిర్మాణాత్మక కార్యాచరణను సమర్థవంతంగా చేపట్టగలిగే టీంను ఏర్పాటు చేస్తామని చెప్పకనే చెప్పారు. అందుకు అనుగుణంగానే 40 మందితో కూడిన కమిటీని పార్టీ ప్రకటించింది. ఈ కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ విధేయులకే కమిటీలో స్థానం దక్కింది. కమిటీలో అధికార ప్రతినిధుల సంఖ్య 30 ఉండగా ఇప్పుడు దానిని 6కు కుదించారు. లక్ష్యాలను ఛేదించాలన్న ఏకైక ఎజెండాతో నూతన కమిటీ పనిచేయాలని కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులను అభినందిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడంలోనే 2024 ఎన్నికలే లక్ష్యంగా కమిటీ కూర్పు జరిగిందన్నది అవగతమవుతుంది. విధేయత, సైద్ధాంతిక పరిపక్వత లక్ష్యంగా కమిటీ ఎంపిక జరిగింది. అధికార వైకాపా, విపక్ష తెలుగుదేశం పార్టీలకు సమదూరం పాటిస్తూ ఈ రెండూ కాకుండా కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలన్న వ్యూహంతో బీజేపీ ఉన్నట్లుగా కమిటీ కూర్పును బట్టి అర్థమవుతోంది. రాష్ట్ర రాజధానికి సహకారం, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాల విషయంలో బీజేపీ తీరు పట్ల ఆంధ్రులు సహజంగానే ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహ జ్వాలను చల్లార్చి పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపి రాష్ట్రంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా నూతన కమిటీ ఎంపిక జరిగింది. వీర్రాజు సారథ్యంలో బీజేపీ ఏపీలో పాగా వేయగలుగుతుందా అన్నది రానున్న రోజులే తేల్చాలి. ఇది వాటి లోగుట్ ఎపిసోడ్. మరో లోగుట్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.